అమ్మా నాన్నల ప్రేమాలయం, అనాథ వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమం, లలిత కాలనీ దగ్గర చిలకలూరిపేట రోడ్డు నరసరావుపేట పల్నాడు జిల్లా. ఈరోజు ఆశ్రమంలోని వృద్ధులకు ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఆశ్రమ వృద్ధులకు వస్త్రాలు మరియు కాయలు పంపిణీ చేశారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంప్ లో భాగంగా ఈరోజు 6వ రోజు మనకి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే అమ్మా నాన్నల ప్రేమాలయంకి వచ్చి ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులను పలకరించి వాళ్ళకి కావలసిన ప్రస్తుతానికి కట్టుకోవడానికి బట్టలు, తర్వాత తినటానికి కొంచెం ఆల్రెడీ మేము అంతకుముందు హెల్పింగ్ హ్యాండ్స్లో ఈ అమ్మా నాన్నల ప్రేమాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మేము బియ్యాన్ని పంపిణీ చేశాము. తర్వాత ఇలా సేవా కార్యక్రమాల్లో మా ఈశ్వర్ కాలేజ్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్ వారికి మరియు ప్రిన్సిపాల్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమంలో మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో పిల్లలు చాలా శాఖ్యంగా పనిచేస్తారు. ఇటువంటి పిల్లల్ని మేము కూడా అభినందిస్తున్నాము. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మేము ఎప్పుడు వాళ్ళని ప్రోత్సహించి అభినందించడం జరుగుతుంది. కానీ ఒక చిన్న బాధాకరమైన విషయాలు ఏంటంటే, మనల్ని పెంచింది మన పెద్దలు, తల్లిదండ్రులు. వాళ్ళని మనం తర్వాత వదిలేయటం జరుగుతుంది. ఈ ఎందుకు వదిలేస్తున్నారో చాలా నాకు బాధాకరం. ఎప్పుడు ఇటువంటిసారి నేను రెండోసారి ఇది రావటం, రెండోసారి మూడోసారి ఇటువంటి అనాథాశ్రమాలకు రావటం. కానీ పెద్దలను చూసిన తర్వాత ఎందుకు వదిలేస్తున్నారో, పాపం వీళ్ళు కూడా సంపాదించి మనకి వీళ్ళ పిల్లలకు బాగా అప్పుడు ప్రోత్సహిస్తున్నారు, కానీ ఎందుకు వదిలేస్తున్నారో ఇటువంటి వాళ్ళని చాలా బాధాకరం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము, కాకపోతే ఇటువంటి ఎందుకు వదిలేస్తున్నారో అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి వీళ్ళ పిల్లల్ని కొంచెం ఏమన్నా మనం అవేర్నెస్ చేయగలమేమో. ఒకసారి మనం కూడా ట్రై చేసి ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా మరి ఒకసారి చేయాలని మా యూనిట్ ఆధ్వర్యంలో మా పిల్లలకు కూడా అవేర్నెస్ తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు మేము భవిష్యత్తులో కూడా ఎన్నో చేస్తామని ఈ ఇటువంటి ప్రేమాలయాన్ని దగ్గరుండి ఈ వీళ్ళని చూసుకుంటున్నందుకు ధనుంజయ్ గారికి మరియు మేడం ఈశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి.